పర్లేదు. సాంగ్స్ మీన్ సాంగ్స్ కూడా కాదు, మీన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక్కటే. అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రావాల్సిన మూవీ కాదు. జస్ట్ వాట్ ఈస్ వాచ్ ఇట్ యాజ్ అన్ అఖిల్ అక్కినేని సనల ఫిల్మ్ అంతే. అఖిల్ యాక్టింగ్ ఎలా? యావరేజ్, అంతేం లేదు. సిక్స్ ప్యాక్ చూపించారు కదా ఎలా? యా, దాట్ వాజ్ ద ఓన్లీ గుడ్ పార్ట్. అదొక్కటే మంచి పార్ట్, ఇంకా దానికి మించి ఏం లేదు. సెకండ్ హాఫ్ మంచిగా ఉంది ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే. ఇట్స్ గుడ్, చూడొచ్చు. యాక్షన్ లవర్ ఎవరన్నా ఉంటే చూడొచ్చు. చాలా దరిద్రంగా ఉంది అంటే నా ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయింది. నేను సినిమా చూసి మరో లైక్ అనుకుంటున్నా, లైక్ రాంది కాకపోయినా పర్లేదు. అఖిల్ హార్డ్ వర్క్ వేస్ట్ అయింది అనిపించింది నాకు. సురేందర్ రెడ్డి గారి వీకెస్ట్ వర్క్. ఎవరైనా సినిమా చూడాలంటే అఖిల్ కోసం చూడండి అంతే, అంతకు మించి ఏం లేదు. మమ్మూట్టి గారికి త్రూఅవుట్ మూవీ అంటారు, ఆయనతో ఒక ఎమోషనల్ సీన్ ప్లాన్ చేశారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు. నేను ఎమోషన్ పెద్ద కనెక్ట్ కాలేదు. పఠాన్ దీనికి సేమ్ ప్యారలల్ అన్నారు, బట్ పఠాన్కి దీనికి సంబంధం లేదు. పూర్ స్పై డ్రామా, ఆవిడని అనవసరంగా తీసుకున్నారనిపించింది. ఆవిడ ఉన్నంతసేపు సినిమా ల్యాగ్ అయింది తప్ప ఏం ప్రయోజనం లేదు ఆవిడని తీసుకోవడం వల్ల. ఆవిడ కోసం ఇంకొక సాంగ్ ఎక్స్ట్రా వేస్ట్. మళ్ళీ మనకి మనకి ఏంటంటే కొత్తగా ట్రై చేశారు బట్ అది సరిగ్గా కనెక్ట్ కాలేదు అంతే. అయ్యగారు నెంబర్ వన్నా లేదా అనేది, ఆయన అఖిల్ అయ్య గారే నెంబర్ వన్, బట్ సినిమా అయితే బాగాలేదు. చూశాను ఇప్పుడే, యావరేజ్ మూవీ, వన్ టైం చూడొచ్చు. అంత ఎక్స్పెక్టేషన్ అంత లెవెల్లో లేదు మూవీ. అఖిల్ యాక్టింగా పర్వాలేదు, కానీ మంచి డైరెక్టర్ పడితే మంచిగా ఉంటుంది. మంచి డైరెక్షన్, ఆ డైరెక్టరే కానీ, బట్ మా రేసుగురం అంటే మంచిగా ఉన్నాయి, కానీ ఇదైతే అంతగా మంచిగా అనిపించలేదు. హీరోయిన్ జస్ట్ హీరోయిన్ మాత్రమే, నేమ్ మాత్రమే. ఏముంది, ఒక ఖైదీ కేజీఎఫ్ సినిమాలు అంతా కలిపి కొట్టినారు అంతే ఫైట్లు అవి ఇవి. రొటీన్ సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్సా, ఏదో ఫస్ట్ సాంగ్ ఒకటైతే బాగుంది. ఓకే, అంటే ఈ 3 ఇయర్స్ కంటిన్యూ షూట్ జరుగుతూ ఉంది కదా, సో మనకి ఈజీగా తెలిసిపోతూ ఉంది. సో అనుకున్నట్టు అయితే రాలేదు, ఏజెంట్ టార్గెట్ అయితే మిస్ ఫైర్ అయితే అయిపోయింది. అంటే ఒక హాలీవుడ్ మూవీలా ఉంటుంది అనేసి అనుకున్నాం, ఎందుకంటే అఖిల్ స్టిల్స్ అయినా లుక్స్ అయినా బయటికి మనకు వచ్చినాయని చూస్తూ ఉంటే బాగుంటుంది అనుకున్నాం. బట్ ఏమైంది అంటే, సో వీళ్ళు ఎంతైతే ఇలాంటి మూవీస్ చూసినప్పుడు చాలా క్యూరియాసిటీ అనేది ఉండాలి. సో మనకి ఫస్ట్ హాఫ్లోనే మనకి సినిమా అంతా అర్థమైపోతుంది. సో మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇది కానీ ఏది కూడా మనకి అంత సాటిస్ఫైయింగ్ ఏమనిపించదు. చూస్తున్నామంటే చూస్తున్నాం అనిపిస్తే సెకండ్ హాఫ్లో మనం బయటికి రావాలనే ఫీలింగ్ అయితే వచ్చేసింది. సో క్లైమాక్స్ కూడా అంత ఏమైతే ఎఫెక్టివ్గా లేదు. సో ఇన్ని డేస్ షూట్ చేయడం వల్ల నాకు తెలిసి డైరెక్టర్కి కూడా ఇష్టం లేనట్టుంది. సో ఏజెంట్ టార్గెట్ ఈస్ మిస్ ఫైట్. సెకండ్ హాఫ్ ఇస్ నాట్ దట్ మచ్ గుడ్. అఖిల్ ఇస్ పాజిటివ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ గుడ్ ఫిల్మ్ ఇస్ గుడ్. ఫైటింగ్ వాస్ టూ మచ్. యాక్షన్స్ వాస్ టూ మచ్. Not that. Akhil, I like only Akhil in the movie. Akhil is superb. Six pack is superb. Set character ayindi, but second half is not. Actions bound nahi, kani second half is not up to the mark. First is fantastic. Akhil did the best, but director le best cheyaledu maa. Mammootty character Mammootty baane unnadu, baraledu. అసలు లేదు, అసలు లేదు. దేనికి కనెక్ట్ అవ్వదు మీరు? యా, వైల్డ్ దాంట్లో కూడా వైల్డ్ అనే వాడు, దీంట్లో కూడా వాడారు సేమ్. వస్తుందండి, ఒక మోస్తారుగా బాగానే ఉందండి. యాక్టింగ్ బాగానే ఉందండి, కాకపోతే ఏంటంటే నాకంత ఎక్కలేదండి, సారీ. అంటే బేసిక్ ఏంటంటే నాకు నా పేరు సూర్య, నా ఐల్ ఇండియా ఉంది కదా, కొంచెం ఆ కాన్సెప్ట్ అనిపించింది. సో ఏం ఒక చిన్న క్లారిటీ, నాకైతే క్లారిటీ మిస్ అయింది దాంట్లో, నాకు అర్థం కాదు. యాక్టింగ్ ఓకే, కాకపోతే ఏంటంటే కొంచెం ఇబ్బంది ఉన్నట్టే ఉందండి. బేసిక్గా ఒక క్లారిటీ మిస్ అయ్యింది అండ్ అంత గొప్పగా అనిపించలేదు నాకు. నాకైతే మేకింగ్ హాలీవుడ్ ఉందండి, స్టోరీ అనేది నాకు అంత ఎక్కలేదు చెప్పాలంటే. ఆ స్టో ఏంటంటే కొంచెం ల్యాగ్ ఎక్కువైనట్టు అనిపించింది అండ్ ఓకే అండి. అంటే బాసిక్ హీరోయిన్ బాగుందండి, హీరోయిన్ బాగుంది. మమ్మూట్టి గారు బాగా చేశారు, చాలా బాగా చేశారు. హీరో కూడా బాగానే చేశాడు, కానీ ఎందుకు అన్నీ వెళ్ళి నవ్వలేదు అది ఎందుకు అంటే, ఇంతవరకు పాజిటివ్ అని చెప్పేటోనే ఇక్కడ ఎందుకు నాకు అంత వెళ్ళే నవ్వలేదు, అందుకే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అంతకంటే.
బ్రదర్ ఒక్కటండి, చాలా రోజు టైం తీసుకొని తీసిరు. కాకపోతే ఏంటంటే ఎంత తీసినా కానీ ఒక చిన్న క్లారిటీ అనేది ఉంటుంది, అది ఎందుకో నాకు అంత గొప్పగా అనిపించలేదు. అంతే అందుకంటే సూట్ కాలేదు, అఖిల్కి కరెక్ట్ అయిన స్టోరీ పడలేదు అనిపించింది. లేదండి, అస్సలు నచ్చలేదు. వర్స్ట్ అంటే వర్స్ట్, సారీ టు సే. అంటే ఒక బేసిక్ ఒక పాయింట్ అనేది ఏం తీసుకున్నా కూడా స్టోరీ కరెక్ట్ లేదు, నరేషన్ డైరెక్షన్ అయితే వేస్ట్. అఖిల్ చూసింగ్ ఎలా ఉంది? అఖిల్ అసలు చెప్పాలంటే చూస్తే చూసింగ్ అనేది అసలు అసలు స్టోరీ పెద్దగా అనిపించేది మనకు. ఫస్ట్ మనం ఎంట్రీ చూసుకుంటూనే కొంచెం వేరే అనిపిస్తుంది. అంటే ట్రైలర్ చూసి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే మాత్రం బాగా బోర్ కొట్టింది సినిమాని. అయితే ట్రైలర్ చూసి కొంచెం ఎక్స్పెక్టేషన్తో నచ్చినా కానీ అంత రీచ్ కాలేదు. డైరెక్షన్ వెరీ బ్యాడ్, ఏదో మనకే చూస్తే అనిపిస్తుంది అన్న, తొందర తొందరగా తీస్తే ఎట్లుంటుందో ఆ సినిమా అట్లుంది అంతే. ఒక అఖిల్ యాక్టింగ్ ఒకటి బెటర్ ఉంది, ఆ బాడీ చేంజ్ అయినా యాక్టింగ్ అయినా ఒక్కొక్క యాక్షన్ సీన్స్ అయితే బాగున్నాయి అంతే, అంతకుమించి ఎక్కువ ఏం లేదు. మమ్ముట్టి గారిది సూపర్ ఉంది, ఆ మమ్ముట్టి గారిది అయితే పాత్ర హైలైట్ ఉంది. అఖిల్ది కూడా ఓకే, కానీ చేంజెస్ అయితే బాగున్నాయి కానీ స్టోరీ బాగాలేదు, డైరెక్షన్ అయితే వేస్ట్ అండి. లైగర్ నేను చూడలేదు భయ్య, కానీ ఇదైతే బాగాలేదు. అనుకోవచ్చు, ఈజీగా అనుకోవచ్చు. ఆచార్య టూ సాంగ్స్ కూడా అంత బాగేం లేదు భయ్య, సాంగ్స్ కూడా ఏదో అత్తే అంతే అన్నట్టు ఉన్నది. కానీ ఒక్క సాంగ్ కూడా పెద్దగా అంటే సీన్కి తగ్గట్టుగా సాంగ్స్ ఏం లేదు. ఇక లాస్ట్ రామారామ సాంగ్ అయితే అది వేస్ట్, అది ఎందుకు పెట్టినారో అర్థం కాదు. మిగతా ఫస్ట్ హాఫ్లో రెండు సాంగ్స్ ఉన్నాయి, ఓకే సీనరీ పరంగా బాగున్నాయి, కానీ సాంగ్స్ అయితే పెద్ద ఎఫెక్టివ్ ఏం లేదు సినిమాకి అయితే, అసలు లేకుండా అవసరం లేదు అనిపించింది అంతే. యావరేజ్ అయిపోయింది మంచి. అంటే ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేసరికి అబ్బో చాలా వెరైటీగా ఉంది, బాగా పైకి లేపుతున్నాడు అనుకుంటాం, కానీ లేపింది అలా పడుకోబెట్టేస్తారు సెకండ్ హాఫ్ వచ్చేసరికి. యా కష్టపడ్డాడు హీరో, అతను కష్టపడ్డాడు కానీ స్టోరీ ఫ్లో బాగా కనబెట్టేశారు, ఫ్లో బాగాలేదు సెకండ్ హాఫ్ వచ్చారు, లాజికల్ ఫ్లో పోయింది. యాక్చువల్ సురేందర్ రెడ్డి డైరెక్షన్, ఆయన మార్క్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ సీన్ వరకు మనకు అనిపిస్తుంది, అక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది ఇదేంటి తేడాగా ఉందని. సెకండ్ హాఫ్ అలా డౌన్ అయిపోయి లాస్ట్కి వచ్చేసరికి ఇంక కంప్లీట్గా పడిపోద్ది, పఠాన్ మూవీ అయిపోద్ది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మొత్తం పఠాన్ మూవీలాగే ఉంటుంది ఇంకా ఆ పఠాన్ మూవీలు. పఠాన్కి దీనికి తేడా ఏంటంటే అందులోని సీన్కి సీన్కి ఫ్లో బాగుంటుంది, స్టోరీ ఫ్లో బాగుంటుంది. ఇందులో స్టోరీ ఫ్లో సీన్ టు సీన్ ఫ్లో పోయింది. అంటే ఇప్పుడు కార్ చేజ్ మెయిన్ రోడ్ మీద అవుతుంది ఏమోనండి. సెకండ్ హాఫ్ అయితే ఇంకొంచెం ఆయన టైం తీసుకొని మార్చి ఉండవలసిందేమో అనిపిస్తుంది, ఇంకొంచెం దగ్గరికి క్రాప్ చేయవలసిందేమో అనిపిస్తుంది. నార్మల్గా ఎడిట్ చేసేవాళ్ళు చూసినా కూడా సరిగ్గా ఎడిటింగ్ కూడా లేదు మరి ప్రాపర్గా, మరి తర్వాత ఆయన ఎడిట్ చేసుకుని కట్ చేసుకుని రిలీజ్ చేయవలసిందేమో. కేర్ తీసుకు ఫస్ట్ హాఫ్ తీసుకున్నంత కేర్ సెకండ్ హాఫ్ తీసుకోలేదు, హిట్ అవ్వాల్సింది మరి ఆయన యావరేజ్ అయిపోయేలా చేసుకున్నట్టు అనిపిస్తుంది. దే హ్యావ్ లెఫ్ట్ ఇట్. హీరోయిన్ అయితే చాలా బాగుంది, జూనియర్ ఇండియన్ అలా ఉంది. యాక్చువల్గా యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది, బట్ సెకండ్ హాఫ్ అంతా ఇంకా మరి తను లేదు ఉండదు. మమ్ముట్టి బదులు బాలకృష్ణ ఉండుంటే బాగున్నాను, అంటే మనం తెలిసిన వాళ్ళు ఉంటే బాగున్నాను. ఆయన వచ్చిరాని తెలుగుతో మంచి ఎమోషనల్గా డైలాగ్ చెప్తున్నా, దేశభక్తి డైలాగ్ చెప్తున్నా కూడా కామెడీ డైలాగ్ చెప్తున్నట్టు అయిపోయింది తెలుగు రాకపోవడం వల్ల. యా అది కొంచెం, బట్ యా ఆయనకి మంచి రోల్ ఇచ్చారు, అఖిల్ కంటే కూడా ఎక్కువ రోల్ ఇచ్చారు ఆయనకి, బట్ అలా ఆయన కూడా వేస్టెడ్ అనిపించింది. డైరెక్షన్ అయితే పర్లేదు కానీ సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ ఫైటింగ్ ఎక్కువ ఉంది సెకండ్ హాఫ్లో, ఫస్ట్ హాఫ్ పర్లేదు అని ఉంది, ఫైటింగ్ ఎక్కువ ఉంది సెకండ్ హాఫ్. హీరోయిన్ సూపర్ అన్న, ఇదే యాక్టింగ్ సూపర్ అని. అఖిల్ గారిని మనం సిసింద్ర సినిమాలో చూస్తాం, సిసింద్ర మూవీలో చిన్నప్పుడుగా, ఇప్పుడు ఆ క్యారెక్టర్ కానీ చూస్తాం మనం. అయ్యగారు అయ్యగారు అన్నారు, అది ట్రెండ్ అవుతుంది అయ్యగారు అయ్యగారు అన్నది. పెద్ద అయ్యగారు నాగార్జున గారు, చిన్న అయ్యగారు అఖిల్ అక్కినేని అఖిల్ గారు. సూపర్ మూవీ అయితే పర్లేదు అన్న, వన్ టైప్ వాచ్. మూవీలో యాక్షన్ ఎక్కువ ఉంది, ఫైటింగ్ సూపర్.